వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మనము అవకాడోస్ తోటి గ్వాకమోలీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ కొద్దిగా రైప్గా ఉండే అవకాడోస్ తీసుకున్నాను. ఇలాంటి రైప్ అవకాడోస్ అయితే ఈ గ్వాకమోలీకి బాగుంటుంది. వీటిని కట్ చేసుకొని ఇందులోని ఫ్లెష్ అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక ఫోర్క్ తీసుకొని వీటిని చక్కగా మ్యాష్ చేయండి. ఇది బాగా మ్యాష్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఇందులోకి వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అలానే ఉప్పు వేసుకోండి. ఇంకా ఒక సగం నిమ్మకాయని ఇందులో పిండుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సగం లేదా 3/4 నిమ్మకాయ పిండుకోండి. తర్వాత ఒక చిన్న టొమాటో సగం తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోండి. అంతే అండి, మన గ్వాకమోలే రెడీ అయిపోయింది. అవకాడో తినడానికి ఇది చాలా ఈజియెస్ట్ అండ్ టేస్టియెస్ట్ వే. యూజువలీ దీన్ని తోటలో చిప్స్ తోటి తింటూ ఉంటారు కదా, అలా కాకుండా మనం చపాతీస్ని ఇలా క్రిస్పీగా తయారు చేసుకుని వాటితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రెసిపీ కూడా తొందరలో షేర్ చేస్తాను. మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.